కీర్తి బాలు ఇద్దరు అక్కాతమ్ముళ్ళు కీర్తి ఒక ధనవంతుల ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది బాలు వాళ్ల తోటకి కాపలా కాస్తూ ఉంటాడు కాని చాలా బద్దకస్తుడు కావడంతో కాపలా పేరుతో పొలం దగ్గరికి వెళ్ళి బాగా తినేసి పక్కనే చెట్టు కింద మంచం వేసుకుని పడుకుని నిద్రపోయేవాడు బాలు నిద్రపోగానే ఒక దొంగ తోటలో దొంగతనం చేస్తుండేవాడు బాలు చేసే పనులకి బాలుతో పాటు కీర్తి కూడా తిట్లు తినవలసి వచ్చేది ఎన్నిసార్లు చెప్పి చూసినా కూడా బాలు మారలేదు చివరకు బాలు కాపలా కాస్తున్న తోటలోకి ఒక పులి వచ్చింది పులివల్ల బాలుకి ఏమైనా అపాయం జరిగిందా కీర్తి అనుకున్నట్టు బాలు మారిపోయాడా లేక తనకు ఉన్న బద్ధకంతోనే ఉన్నాడా ఏం జరగబోతుందో వివరంగా మనం తెలుసుకుందాం కీర్తి బాలు అని ఇద్దరు అనాధహక్క తములు ఉండేవారు వాళ్ళిద్దరూ ఎంత కష్టపడినా ఎక్కడా ఏ పని దొరికేది కాదు అప్పుడో ఇప్పుడో ఏదైనా పని దొరికితే దానివల్ల వచ్చే డబ్బులతో ఒక్కో రోజు కడుపు నింపుకునేవారు కాని చాలా వరకు పస్తులు ఉండేవారు ఒకరోజు కీర్తి బాలు దగ్గరికి వచ్చి ఇలా అంటుంది అరే తమ్ముడు బద్దకంతో చచ్చిపోతున్నాన్రా మనం వెతికితేనే కానీ పని దొరకడం చాలా కష్టంగా ఉంది అలాంటిది నువ్వు ఎప్పుడు చూసినా పడుకోవడంతో తినడంతోనే నీ సమయమంతా సరిపోతుంది ఇద్దరం వెళ్ళి ఏదైనా పని అడుగుదాం రారా అని అంటుంది అక్క ఇలా కష్టపడి పని చేయడం ఒక్క పూట అన్నం కోసం రోజంతా కష్టపడ్డమంటే నా వల్ల కాదక్క నాకు నిద్ర వస్తుందక్కా వెళ్ళి పడుకుంటాను అని వెళ్ళి పడుకుంటాడు తర్వాత బాలుని వదిలేసి కీర్తి పని కోసం ధనవంతులైన శేఖర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఏంటమ్మా ఇలా వచ్చావు నాతో ఏమైనా పని ఉందా అవును సార్ మీతో కొంచెం పని ఉంది మాకు ఏ పని దొరకడం లేదు మీరు ఏదైనా పని ఉంటే ఇప్పించండి నీకు ఒక తమ్ముడు ఉన్నాడు కదా వాడికి కూడా పని ఇప్పిస్తాను నువ్వు వచ్చి ఇంటి దగ్గర పని చెయ్యి వాణ్ణి మా పొలానికి కాపులా కాయమని చెప్పు అని అంటాడు కీర్తి చాలా సంతోషంగా తమ్ముడి దగ్గరికి వెళ్ళి చెప్తుంది సరే కాపలానే కదా కాస్తానులే రోజు అన్నం పెడతారంటనా పని ఇవ్వడమంటే అదే కదా తమ్ముడు పద రేపటి నుండి పనికి వెళ్దాం అని తెల్లారి నుంచి ఇద్దరూ కలిసి పనికి వెళ్తారు బాలు పొలం దగ్గరికి వెళ్తాడు కాపలా కాయడానికి కానీ పట్టుకొచ్చిన అన్నం తినేసి ఒక చెట్టు కిందకు వెళ్లి మంచిగా పక్క వేసుకుని పడుకుంటాడు అలా రోజూ రావడం తిన్ని పడుకోవడం చేస్తూ ఉంటాడు అదంతా గమనించిన ఒక దొంగ రోజూ బాలు పడుకున్న తర్వాత దొంగ వచ్చి తోటలో అన్నింటినీ దొంగతనం చేస్తూ ఉంటాడు ఒకరోజు తోటకి శేఖర్ వచ్చేసరికి బాలు పడుకుని ఉంటాడు శేఖర్ కోపంతో బాలు దగ్గరికి వెళ్ళి లేపుతాడు అరేయ్ మీ అక్క ముఖం చూసి పానిస్తే ఇలా వచ్చి పడుకుంటావా నువ్వు ఇలా పడుకోవడం వల్ల తోటలో పండ్లు కూరగాయలు అన్నీ దొంగతనం అవుతున్నాయి ఇంకొకసారి ఇలా జరిగిందంటే నిన్ను మీ ఒక్కని ఇద్దరిని పనులో నుంచి తీసేస్తాను అని కోపంగా వెళ్ళిపోతాడు రోజు కీర్తి పొలం దగ్గరికి వచ్చేసరికి బాలు మళ్లీ పడుకుని ఉండడం చూస్తుంది వీడు ఇలా చెప్తే వినేలా లేడు ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుని ఆలోచిస్తుంది తరువాత కీర్తి వెళ్లి ఒక పులి ముసుగు తీసుకుని వస్తుంది పులివేషం వేసుకుని పులులా అరుస్తుంది అది విన్న బాలు వెంటనే లేచి భయంతో పొలమంతా తిరుగుతూ ఉంటాడు ముసుగుతీసి కీర్తి తనలో తాను ఇలా అనుకుంటుంది ఈ ఉపాయం పనికొచ్చింది రోజూ ఇలానే చేస్తాను అని అనుకుని తరువాత రోజు నుంచి రోజూ కొంతసేపు పులివేషం వేసుకుని పొలం దగ్గరికి వచ్చేది కీర్తి బాలు పడుకున్నా కూడా వెంటనే లేచి పొలమంతా తిరుగుతూ ఉండేవాడు ఒకరోజు కీర్తి వచ్చేసరికి బాలు పొలమంతా కాపలా కాస్తూ తిరుగుతూ ఉంటాడు దాన్ని చూసి కీర్తి పులి ముసుగు పక్కన పడేసి ఇలా అనుకుంటుంది తమ్ముడు మారిపోయినట్టున్నాడు ఇక ఈ పులివేషంతో అవసరం లేదనుకుంటా అని అనుకుంటుంది కీర్తి లేకపోయినా కూడా కొద్ది రోజుల వరకు బాలు బాగానే కాపలా కాస్తూ ఉన్నా మళ్లీ కొద్ది రోజుల్లోనే బద్దకంతో పడుకోవడం మొదలు పెడతాడు అది తెలుసుకున్న కీర్తి చిరాకుతో తోట దగ్గరికి వెళ్తుంది బాలు పడుకుని ఉండడం గమనిస్తుంది వెంటనే పులు ముసుగు వేసుకుని పులిలా అరవడం మొదలు పెడుతుంది బాలు పడుకునేది చూసి దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ పులి అరుపు విని భయపడి పారిపోవడానికి సిద్ధపడతాడు పరిగెత్తుతూ ఉంటాడు పడుకున్న బాలు కూడా భయపడి పరిగెత్తుతూ ఉంటాడు పులి అరుపు విన్న కంగారులో అటూ ఇటూ పరిగెత్తి దొంగ కాళ్ల మీద పడతాడు వెంటనే దొంగ కింద పడిపోతాడు కీర్తి పులివేషం వేసుకున్న విషయం మరిచిపోయి బాలు కింద పడిపోవడంతో బాలు దగ్గరికి వెళ్తాడు కాని బాలు పులి వస్తుంది అన్న భయంతో పరిగెత్తుతూ గట్టిగా పట్టుకుంటాడు బాలు అలా పట్టుకోవడంతో దొంగ ఎటు పారిపోలేక అక్కడే ఉండిపోతాడు తర్వాత అక్కడ జరిగే హడావిడి చూసి చుట్టుపక్కల జనాలు అక్కడికి వస్తారు ప్రజలు అక్కడికి రాగానే కీర్తి తీసి పక్కకు పడవేస్తుంది జనాలందరూ అక్కడికి వచ్చి దొంగని పట్టుకుంటారు శేఖర్ కూడా అక్కడికి వస్తాడు దొంగని పట్టుకుని చెట్టుకు కట్టేసి బాలు కీర్తి దగ్గరికి వస్తాడు బాలు తప్పుగా అనుకుని ఆ రోజు తిట్టాను రోజు నీ వల్లే ఊరందరూ వెతుకుతున్న దొంగ దొరికాడు నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి బాలుని ఎంతగానో మెచ్చుకుని వెళ్ళిపోతాడు శేఖర్ శేఖర్ వెళ్ళిపోయిన తర్వాత బాలు కీర్తి దగ్గరికి వచ్చి ఇలాంటుంది అక్కా మనం ఒక పని చేస్తే ఎవరైనా మెచ్చుకుంటే ఇంత మంచిగా ఉంటుందా నేను కూడా ఇప్పటి నుంచి నా బద్దకాన్ని వదిలేసి చక్కగా పనిచేసి అందరితో ప్రశంసలు పొందుతాను అని చెప్తాడు అప్పటినుంచి బాలు తన బద్దకాన్ని వదిలేసి చక్కగా పనిచేస్తూ ఉంటాడు బాలు అలా చక్కగా పనిచేయడం చూసిన కీర్తి కూడా ఎంతో సంతోషపడుతుంది కీర్తి బాలుకి ఒక పెద్ద స్కూల్లో సీట్ వస్తుంది కానీ అక్కడ ఉన్న టీచర్కి బాలు కీర్తి నల్లగా ఉన్నారు అన్న కారణం చేత అస్సలు నచ్చేది కాదు ఎప్పుడూ ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళకి శిక్ష వేస్తుండేది బాలు కీర్తి మాత్రం చదువులు చాలా తెలివైన వాళ్ళు అయినప్పటికీ టీచర్ పెట్టే ఇబ్బందులు తట్టుకోలేకపోతారు ఒకసారి స్కూల్ నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు చివరికి బాలుకీర్తి చదువుకోవడానికి వచ్చి అర్ధాంతరంగా స్కూల్ టీచర్ వల్ల బయటకు వెళ్ళిపోతారా లేక కష్టాలు పడుతూ అందులోనే ఉంటారా అని తెలుసుకుందాం బాలుకీర్తి అమ్మా నాన్న రాజూ పావని కలిసి పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వస్తూ ఉంటారు బాలు ఎంతో ఆనందంగా చేతిలో ఉత్తరం పట్టుకుని వాళ్ళకి ఎదురు వస్తారు ఏరా బాలు ఏంటి ఇంత సంతోషంగా ఉన్నారు ఈరోజు ఏంటి విషయం అమ్మా ఎన్నో రోజులుగా మీరు మమ్మల్ని పెద్ద స్కూల్లో జాయిన్ చేయాలని గొప్పగా చదివించాలని అనుకుంటూ చదివించలేక బాధపడుతున్నారు కదా ఇప్పుడు మీకు ఆ బాధ లేకుండా పోయింది అందుకే అంత సంతోషంగా ఉన్నాము మేము ఏమైంది తల్లి మా చదువు మట్టి బుర్రలకి కొంచెం అర్థమయ్యేలో చెప్పు నేను నాన్నా మొన్న మేము ఒక పెద్ద స్కూల్లో సీట్ అప్లై చేశాం కదా ఇప్పుడు అది వచ్చింది ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా చదువుకోవచ్చు ఈ ఉత్తరం అదే అమ్మా అని ఉత్తరం చూపిస్తాడు బాలు ఉత్తరం చదివేంత చదువు మాకు వచ్చి ఉంటే బాగుండేదమ్మా నువ్వే చదువు చెప్పు ఎప్పుడు రమ్మన్నారు కీర్తి ఉత్తరం చదివి మూడు రోజుల్లో రావాలని చెప్తుంది మూడు రోజుల తర్వాత పెట్టె మరియు ఒక బట్టలు మూట పట్టుకుని స్కూల్కి వెళ్తారు బాలు కీర్తి వాళ్లని చూసిన రోజా టీచర్ వాళ్ల దగ్గరికి వస్తుంది ఏ ఎవరు మీరు మీలాంటి వాళ్ళకి ఇక్కడ అనుమతి లేదు వెళ్ళండి అని అంటుంది కోపంగా అమ్మా మా పిల్లలకి స్కూల్లో సీట్ వచ్చింది కావాలంటే ఈ ఉత్తరం చూడండి అని ఉత్తరం చూపిస్తాడు ఉత్తరం చదివిన తరువాత టీచర్ వాళ్ళని చూసి ఇలా అంటుంది మీలాంటి వాళ్ళకి ఏం చూసి సీటిచ్చారో ఏమో అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత బాలు కీర్తి హాస్టల్లో చేరి స్కూల్కి వెళ్తారు వాళ్ళ క్లాస్ టీచర్ రోజా టీచరే ఆమెకి బాలు కీర్తి నల్లగా ఉన్నారని వాళ్ళని పట్టించుకునేది కాదు వాళ్ళు ఏ చిన్న తప్పు చేసినా చాలా పెద్ద పెద్ద శిక్షలు వేస్తుండేది అలా రోజులు గడుస్తూ గడిస్తూ ఉంటాయి ఒకరోజు బాలు కీర్తి క్లాస్ కి వెళ్తుంటారు దారిలో ఇలా అనుకుంటూ ఉంటారు అక్క నాకు టీచర్ ని చూస్తుంటే చాలా భయంగా ఉంది రోజు ఏదో ఒక కారణం చెప్పి కుడుతూ తిడుతూ ఉంది ఏమలా అనుకురా తమ్ముడు ఒకవేళ ఎవరైనా ఇది విని టీచర్తో చెప్పారంటే ఆవిడ స్కూల్ నుంచి వెళ్ళగొట్టినా ఆశ్చర్యం లేదు ఒకవేళ మనం వెళ్తే మళ్ళీ అదే చిన్న చిన్న స్కూల్లో చదువుకోవాల్సి వస్తుంది మనకి ఇంత మంచి స్కూల్లో రాదు కొన్ని కావాలి అనుకున్నప్పుడు కొన్నింటిని భరించాల్సి వస్తుంది టీచర్ని భరించక తప్పదు అని అనుకుంటూ క్లాసులోకి వెళ్తారు రోజా టీచర్ అక్కడే ఉంటుంది ఏరా మీరేమన్నా అతిథులు అనుకుంటున్నారా ఇంత లేటుగా రావడానికి ఇంకా కొంచెం టైం ఉంది కదా టీచర్ నాకే ఎదురు మాట్లాడతారా ఇలా కాదురా మిమ్మల్ని ఏం చేస్తానంటే అని కీర్తిని లాక్కుని వెళ్లి బల్లపై ఎక్కించి ఒంగోబెట్టి ఉంచుతుంది బాలుని లాక్కుని వెళ్ళి గోడ వేయిస్తుంది అలా సాయంత్రం వరకు అలానే ఉంచుతుంది నా వల్ల అవడం లేదు టీచర్ కాళ్ళు చేతులు చాలా నొప్పులుగా ఉన్నాయి టీచర్ తట్టుకోలేకపోతున్నాను అని అంటుంది మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తూ ఉంటుంది ఇందులో అన్ని సబ్జెక్టుల మార్క్స్ ఉన్నాయి ఇవి మీరు తీసుకోండి పిల్లలు మీరు తీసుకొని క్లాస్ ఫస్ట్ ఎవరు వచ్చారో చెప్పండి అని అంటుంది పిల్లలు రిపోర్టు చూసిన తర్వాత బాలు కీర్తి ఫస్ట్ వచ్చారని చెప్తారు ఏంటి ఈ నల్ల పిల్లలు ఫస్ట్ వచ్చారా ఎక్కడ చూసి కట్టుంటారు అని కోపంతో వెళ్ళిపోతుంది ఆ రోజు తర్వాత బాలు కీర్తిని రోజా టీచర్ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఒకరోజు క్లాస్ అయిపోయిన తర్వాత వినయ్ అనే ఒక స్టూడెంట్ ఏడుస్తూ ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు అది చూసిన బాలు కీర్తి అక్కడికి వెళ్తారు వినయ్ ఏమైంది నీకు ఎందుకేడుస్తున్నావు నా మీద రోజా టీచర్ చదువుతాను అని చాలా నమ్మకం పెట్టుకుంది కానీ నేను ఇప్పటి వరకు వేరే దాంట్లో చూసి చిట్టీలు కొట్టి మార్కులు తెచ్చుకున్నాను కానీ రేపటి నుంచి ఉన్న పరీక్షలు చాలా కఠినంగా జరగనున్నాయి కదా దాంట్లో నేను ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాను ఇదే నాకు భయంగా ఉంది అని అంటాడు నిన్ను పాస్ చేయించే బాధ్యత మాది అని చెప్పి బాలుకీర్తి చాలాసేపు వరకు వినయ్తో కూర్చుని వాళ్ళు చదువుకున్నదంతా వినయ్కి చెప్తారు అలా వినయ్ కూడా బాలుకీర్తితో కలిసి చదువుకుంటూ ఉంటాడు వినయ్లో మార్పు తీసుకురావడానికి బాలుకీర్తి చేసిన ప్రయత్నం రోజా టీచర్ గమనిస్తుంది అప్పటి నుంచి బాలుకీర్తి కీర్తి మంచితనం తెలుసుకుని వాళ్ళని కూడా అందరి పిల్లల లాగానే ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది అలా బాలుకీర్తి ఏ కష్టం లేకుండా చాలా సంతోషంగా చదువుకుంటూ ఉంటారు